చంద్రయాన్ను లేకపోతే రేపు పొద్దున ఆదిత్యానో ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళ చంద మొన్న మధ్యనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చింది, 10th క్లాస్ అన్న పాస్ అయితేనే సర్పంచ్లో ఎన్నికలకి, ఆ పైన పై ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అది ఉండాలి, ఎంపీటీసీకి ఇంటర్మీడియట్ను, జెడ్పీటీసీకి డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ అన్నటువంటి ప్రతిపాదనని తెర మీదకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అది చర్చలు జరుగుతున్నాయి. అయితే చదువుకున్నంత మాత్రాన అద్భుతమైన తెలివితేటలు వస్తాయంటే లేదు, కనీసం ఓ సర్టిఫికేట్ అన్న. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చంద్రయాన్లో ప్రయాణించిన ప్రయాణికులకి శుభాకాంక్షలు, ఇది రాజస్థాన్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ స్టేట్మెంట్. చంద్రయాన్లో ఎవరన్నా ప్రయాణించారా? ఒక రోవర్ ప్రయాణించింది. ఏం చేసింది అది? అక్కడ దిగింది, దక్షిణం వైపున దిగి తన పని తను చేస్తుంది. విక్రమ్ ల్యాడర్కి సంబంధించినటువంటి ఇష్యూ అది కూడా తెలియదు. దేశం యావత్తు నిన్న చంద్రయాన్ కోసం టీవీల ముందు కూర్చుని ఉంటే, చంద్రయాన్ సక్సెస్ అయ్యాక ఆయన చెప్పిన మాట అది, దాన్ని బట్టి వీళ్ళు బుర్రలు ఎక్కడ ఉన్నాయి అనేది ఆలోచించాలి.